ఫిల్మీబీట్ తెలుగు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా అంటే అదో సెన్సేషన్. జల్సా, అథారిటీకి దారితీ చిత్రాలు వారిద్దరి స్టామినాకు అద్దం పట్టాయి. తాజాగా అజ్ఞాతవాసి చిత్రంతో మూడోసారి జతకట్టిన పవన్, త్రివిక్రమ్ హ్యాట్రిక్ విజయానికి సిద్ధమయ్యారు. అయితే అజ్ఞాతవాసి చిత్రానికి సంబంధించిన కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ స్టోరీ హల్చల్ చేస్తుంది. ఇందుకు అదేనా అజ్ఞాతవాసి కథ అంటూ ఆసక్తి పెరుగుతుంది అందరిలో. ఓ సంపన్నుడికి ఇద్దరు భార్యలుంటారట. ప్రత్యర్థుల కుట్రలో ఆ సంపన్నుడు ప్రాణాలు కోల్పోతాడు. వెలకెట్టలేని సంపన్నుడి ఆస్తి కాచేయడానికి ప్రత్యర్థులు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలో మొదటి భార్యకు ఓ కొడుకుంటాడు. ఆస్తి మొత్తం అతడి పేరిటే ఉంటుంది అనే విషయం వెలుగు చూస్తుంది. కొడుకు పేరిటనే సంపద ఉంది అని సంపన్నుడి రెండో భార్య తెలుసుకుంటుంది. అజ్ఞాతవాసంలో ఉన్న కొడుకు గురించి తల్లి వెతుక్కుంటూ బయలుదేరుతుంది. అజ్ఞాతవాసంలో ఉన్న కొడుకును తల్లి కలిసిందా? కొడుకు అజ్ఞాతవాసగా ఎందుకు మారాడు? తల్లి కొడుకులు కలిసిన తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరిగింది? తండ్రికి జరిగిన అన్యాయాన్ని కొడుకు ఎలా ఎదుర్కొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే అజ్ఞాతవాసి కథ అంటున్నారు. కొడుకుగా పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి టైటిల్ పాత్రలో పోషించగా, తల్లిగా సీనియర్ నటి ఖుష్బు, తండ్రిగా బొమ్మన్ ఇరానీ నటించినట్టు సమాచారం. పవన్ సరసన అను ఇమాన్యుయల్, కీర్తి సురేష్ నటించారు. నటన పరంగా పవన్ దుమ్మరేపినట్టు సమాచారం. ఇప్పటికే రిలీజ్ అయిన కొన్ని పాటలకు మంచి స్పందన కనిపిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటూ జనవరి 10 రిలీజ్ కు సిద్ధమవుతుంది పవన్ అజ్ఞాతవాసి. సో ఇవి ఇంతవరకున్న అజ్ఞాతవాసి లేటెస్ట్ అప్డేట్స్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫిల్మీబీట్ తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.